ప్రైజ్ ద లార్డ్, అందరికీ వందనములు. ఈరోజు ఏప్రిల్ నెల 19వ తారీఖు 2024వ సంవత్సరం. ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాము. దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, కాబట్టే నీవు నేను సజీవులుగా ఉన్నాము. దేవుని కృప మన పైన లేకపోతే మనము చేసిన తప్పిదములకు, మన యొక్క పొరపాట్లకు, మన యొక్క పాపములకు మనం ఎప్పుడో లయమైపోవలసిన వారము. ఆయన కృప మన మీద ఉంది కనుకనే మనం సజీవుల గుంపులో ఉన్నాము. ఆయన సమస్త విధములైన కృపను కూడా మన పక్షముగా విస్తరింపచేయగలడండి. అటువంటి గొప్ప దేవుడు మన యేసయ్య. ఈ విషయంలో దేవుడు నన్ను విడిచిపెట్టేస్తాడు, ఈ విషయంలో నాకు కార్యం చేస్తాడనేది లేదు. కానీ మరి సమస్త విధములైన కృపను కూడా, అంటే అన్ని విధాలుగా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎప్పుడూ కూడా ఇష్టపడతాడు. కాకపోతే మనం చేయాల్సింది ఏమిటంటే ఆయన మాట వింటూ యథార్థముగా పరిశుద్ధంగా జీవించాలి. మనము ఒక యథార్థత అనేది లేకపోవడం వల్లనే, పరిశుద్ధత అనేది లేకపోవడం వల్లనే, ఒక క్రమ పద్ధతిలో మన జీవితం లేకపోవడం వల్లనే మనం దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నాము. దావీదు చేసిన తప్పిదమును ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని పాదాల చెంత పశ్చాత్తాపపడి మరలా అభిషేకాన్ని పొందుకున్నాడు, దేవునికి సన్నిహితుడయ్యాడు. మనమైతే పాపం చేసి మరలా ఆ పాపంలోనే మునిగిపోతూ, ఆ పాపంలోనే మనము విహరిస్తూ, ఆ పాపాన్ని బట్టి ఆనందిస్తూ జీవించి, మరి అది పాపం అని తెలిసి కూడా కొంతమంది కొంత పశ్చాత్తాపడతారు. కానీ ఈలోపు అపవాది ఏమని ఆలోచనిస్తాడంటే, నువ్వు ఇంత పెద్ద పాపం చేస్తావు, దేవుని క్షమిస్తాడా, నిన్ను ఆయన త్రోసివేస్తాడు, నీ ప్రార్థన ఆయన ఆలకించడు అనే అనేకమైన ఆలోచనలు మనలో పెడతాడు. అటువంటి సమయంలో మనం ఏం చేయాలి అంటే దావీదుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే దేవుడు కృప కలిగిన దేవుడు, అలా అని దేవుడు అవకాశం ఇచ్చాడని మనం ఇష్టానుసారంగా పాపం చేసేవారిగా ఉండకూడదు. దావీదుని కరుణించిన దేవుడు ఉదయకాల సమయం ముందు నిన్ను నన్ను కూడా ఆయన కరుణించడానికి, కనికరించడానికి సిద్ధముగా ఉన్నాడు. మనము చనిపోయేంత వరకు కూడా ఆయన కృప మన పక్షముగా ఆయన విస్తరింపచేయగలడు. మనల్ని ఆయన అరచేతుల్లో చిక్కుకున్న దేవుడు, మనల్ని సరిచేసి ఆయన రాజ్యాన్ని ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు, పాపంలోనూ లోకంలోనూ నిన్ను విడిచిపెట్టేసే దేవుడు అయితే అంత మాత్రమును కాదు. మరి నువ్వు ఏ విషయంలో దేవుని కృపను పొందుకోలేకపోతున్నావు? కృపను చాలామంది పొందుకుంటారండి, అందరి మీద అధికమైన కృపను దేవుడు ఉంచాడు. కానీ కృపలో ఆశీర్వాదం మాత్రం కొంతమందికే ఉంటుంది. ఈ విషయం మనం అనేక సార్లు విన్నాం. ఆ కృపలోని ఆశీర్వాదం కొరకు మనం పరుగులు పెట్టాలి. ఇంకా ఏ విషయంలో సరి చేయబడాలి, ఇంకా ఏ విషయంలో దేవునికి నమ్మకంగా జీవించాలి, ఎందుకు నేను ప్రార్థన చేసుకోవాలి అని అనుకున్నా చేసుకోలేకపోతున్నాను, ఎందుకు దేవుని మరి ఎదుటి యథార్థంగా జీవించాలనుకుంటున్నానో జీవించలేకపోతున్నాను, ఎందుకు నేను దేవునికి దూరం అయిపోతున్నానని అనేకమైన ప్రశ్నలు నీ హృదయంలో ఎంతో కలవరపెడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు చెబుతున్నాడు, నువ్వు తెగించి అడుగు ముందుకేసి ధైర్యం తెచ్చుకొని పని జరిగించు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్తున్నాడు. నువ్వు తెగించి ధైర్యం తెచ్చుకుని అడుగు ముందుకు వెయ్యి, దేవుడు ఉన్నతమైన కార్యాన్ని చేస్తాడు. దేవుడు ఒకనొక సందర్భంలో, మీరు ఊరకనే నిలుచుండండి, నేను మీ పక్షంగా గొప్ప కార్యం చేస్తానన్నాడు. మరి అటువంటి దేవుడు మన పక్షంగా ఉండి మనం యుద్ధం చేసే దేవుని వైపే మనం కన్నులెత్తి చూద్దాం. ఆమేన్. ప్రార్థన దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన రాజువైన యేసయ్య, మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు తండ్రి, ఉదయకాలం ముందు రీతిగా మీరు మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ కృపచేత మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధి మీ ప్రసన్నత నిండుగా మాకు అనుగ్రహించి మీలో ఫలింపచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.